ఈ కంచికచర్ల పోలీస్ స్టేషన్ లో మీ అందరికీ తెలుసు ఒక యువకునిపై దాడి జరిగిన కేసులో మొత్తం 6 మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే ఈ కాలేజీలో చదువుకునే టైంలో ఉన్న పాత గొడవలు మనస్పర్ధల్లో భాగంగా ఎవరైతే విక్టిమ్ శ్యామ్ కుమార్ అని చెప్పున్నాడో అతన్ని ఈ అక్యూజ్ హరీష్ రెడ్డి అనే అతను ఈ మొన్న 1st తారీఖు నైటు ఈ శివసాయి క్షేత్రం దగ్గరికి ఒక పని ఉన్నట్టు పిలిపించాడు. ఇతను రాగానే ఈ హరీష్తో పాటు ఇంకొక 5 మంది మొత్తం 6 మంది అతనిపై చేతులతో దాడి చేసి అతని కారులో వేసి అతని గుంటూరు టౌన్లో బస్టాండ్ వరకు తీసుకెళ్లారు. బలవంతంగా తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వదిలిపెట్టేశారు. వీళ్ళు ఒక కారు కూడా ఈ కంచికచర్ల టౌన్లో ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఒకటి ఎంగేజ్ చేసుకున్నారు, అంటే రెంట్కి తీసుకున్నారు. అక్కడ వదిలేస్తే తర్వాత ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో శ్యామ్ కుమార్ తర్వాత అదే కారు తిరిగి డ్రైవ్ చేసుకుంటూ అప్ టు విజయవాడ రావడం, విజయవాడ వచ్చే క్రమంలో వాళ్ళ తాలూకా వాళ్ళు రావడము పికప్ చేసుకోవడం జరిగింది. మన పోలీస్ దృష్టికి రాగానే వెంటనే స్పందించి మనం స్పెషల్ టీమ్స్ కూడా పెట్టాము. 3 ఇన్స్పెక్టర్లను ఒక ఏసీపీ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ పెట్టి ఆల్ అక్యూజ్డ్ అంటే ప్రకాశం జిల్లా చెందిన వాళ్ళందరూ కూడా మనం ఒక 3 టీమ్స్ పెట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత సెక్షన్స్ కూడా కఠినమైన నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం జరిగింది. ఎస్సీఎస్టీ యాక్ట్తో పాటుగా తర్వాత ఈ కిడ్నాపింగ్ కేసు ఒకటి, గ్రీవియస్ యాక్ట్ అంటే 326, అలానే ఎక్స్ట్రాషన్ అంటే 386, 3 కూడా పెట్టడం జరిగింది. అన్నీ కూడా ఇందులో 3 సెక్షన్స్ నాన్ అవైలబుల్ అండ్ అబౌట్ 10 ఇయర్స్ అండ్ అబౌట్ పనిష్మెంట్ ఉన్నాయి. సో దిర్ ఆల్ వెరీ గ్రీవియస్ అఫెన్స్ కింద లెక్క వస్తుంది. అంతేకాకుండా దీనికి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కూడా ఒక డిఎస్పీ గారిని పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసు తొందరగా ట్రయల్ జరిపించి ఫాస్ట్ ట్రాక్ బేసిస్ మీద అక్యూజ్డ్ వెంటనే పనిష్మెంట్ పడేటట్టు, అదేవిధంగా అక్యూజ్ మీద షీట్స్ కూడా ఓపెన్ చేసి భవిష్యత్తు లాంటివి తిరిగి పునరావృతం కాకుండా మనం చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది.